ఈరోజు నేను కనిగిరికి వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరమణులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మొన్ననే విశాఖపట్నంలో యువగళం ముగింపు సగ పెట్టుకున్నాం, కానీ దానికంటే సమానంగా మీరందరూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చారంటే మీ అందరికి కూడా ఇటు తెలుగుదేశం అటు జనసేన నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా నూతన సంవత్సరం 2024 ఐదు సంవత్సరాలు నరకాన్ని అనుభవించాం. నరకం అంటే తెలియదుగా, నరకాన్ని అనుభవించాం. నూతన సంవత్సరంలో అంతా శుభమే జరగాలని మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మళ్ళీ సంక్రాంతి వస్తా ఉంది, తెలుగువారి పెద్ద పండుగ. అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక పక్క నూతన సంవత్సరం, ఇంకో పక్క సంక్రాంతి. ఈ సందర్భంగా మనం అందరం సంకల్పం చేయాలి, ఈ సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్ళీ మంచి రోజులు రావాలని. అందుకే ఈరోజు నేను పెట్టిన కార్యక్రమం చూస్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి రా అని పిలిపించారు. అది ఒక ప్రభంజనం అయింది, ఒక ఉద్యమ స్ఫూర్తితో ఇచ్చారు. అప్పుడు పార్టీ లేకపోయినా ఆ పార్టీకి సారథులు ప్రజలే సాన్నిధ్యం వహించి గెలిపించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను మీ అందరి సహకారం అడుగుతున్నాను. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా కదలి రా, ఇది మీ అందరి బాధ్యత. మేము వేదిక పైనుండే వ్యక్తులమే కాదు, నేను పవన్ కళ్యాణ్ గారే కాదు, ఇది మనందరి సమిష్టి బాధ్యత అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమిష్టి బాధ్యత అయితే రాష్ట్రాన్ని కాపాడుకుంటామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. ఈరోజు మనందరం చేసే సంకల్పం తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 గా తయారు కావాలి.